డిసైడ్ చేసిన ఫ్లడ్ బ్యాంక్స్ అది. దానివల్ల భగత్ సింగ్ కాలనీలో 1200 ఇల్లు పోతున్నాయి. ఈరోజు నేను ఇల్లు తీసేస్తున్నాను అని చెప్పి ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. నేను క్లియర్గా మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఈరోజు మాట్లాడే వ్యక్తులకి సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఈరోజు నా మీద ఇల్లు తీసేస్తున్నాడు అనిల్ అని మాట్లాడుతున్నారు, అందరికీ కూడా ఇదే ప్రాంతానికి సంబంధించి 53లో 5 గంటలకి సాల్చింతల్లో 105 ఇల్లుని నిర్దాక్షిణ్యంగా చీకటితో 5 గంటలకి కూల్చేసి రోడ్ల మీద పడివేసినప్పుడు ఈ పార్టీలు ఈ వ్యక్తులు ఎక్కడికి వెళ్ళారని అడుగుతా ఉన్నా. కనీసం భోజనం చేశారా, అన్నం తిన్నారా అని కూడా ఆలోచన చేయకుండా 105 నిర్దాక్షిణ్యంగా కొట్టేస్తున్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి పోయారని అడుగుతా ఉన్నా. రైల్వే స్థలాలలో ఉన్న ఇల్లుల్ని కొట్టేస్తామని చెప్పి రైల్వే వాళ్ళు పోలీసులతో సహా వచ్చినప్పుడు ఆ రోజు బర్మాషాలకు ఉంటే కానీ వెంకటేశ్వరం కానీ కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చిన వ్యక్తి నేను కాదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఈ వ్యక్తులందరూ ఎక్కడికి వెళ్ళారని అడుగుతా ఉన్నా. ఈరోజు నేను ఒకటే చెప్పాను, ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్పాను, ఒక ఇల్లు తీయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు కట్టించే తీస్తామని చెప్పాను. ఎక్కడా కూడా ఈరోజు ఆ ప్రజలు చేయట్లేము. ఈరోజు కూడా బర్మాషాల గుంటలో కానీ ఎక్కడ రైల్వే వాళ్ళు వచ్చినప్పుడు మొన్న కూడా అడిగాం. ఈరోజు వాళ్ళకి ఇల్లుకి తొందరగా కట్టించే కార్యక్రమం వెంకటేశ్వరంలో స్థలాలు ఇచ్చేసాం, కట్టించిన తర్వాత మారుస్తామని చెప్పి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకొని ఇంకా కూడా టైం తీసుకుంటున్నామే తప్ప ఎక్కడ కూడా కొట్టేయలేదు. అట్లాగే ఈరోజు భగత్ సింగ్ కాలనీలో మళ్ళీ చెప్తా ఉన్నా, 1200 ఇల్లు ఈరోజు ఆ మట్టికట్ట మీద మనకి ఆ లోపలికి కట్టెళ్తుంది అనుకున్నాం, కానీ తీరా చూస్తే 1200 ఇల్లు తీయాల్సి వస్తున్నాయి. దానికని స్టాండర్డ్గా ఉండే వాల్ని తీసుకొని మళ్ళీ వాల్ని కట్టబోతూ ఉన్నాం ఈరోజు. దానివల్ల మహా అంటే ఒక 20-30 ఇల్లు, అది కూడా కొసరున్న ఇల్లులు తీస్తాం తప్ప దానివల్ల 2000 ఇల్లులు ఉన్న భగత్ సింగ్ కాలనీ, టిట్కో ఇల్లు, ఈ పక్క ఇల్లు కూడా మనం కాపాడుకోవచ్చు. దాన్ని కట్టే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాను ఎవరు ఎన్నప్పటికైనా అన్నప్పటికీ కూడా. ఈరోజు గతంలో ఇల్లు తీస్తున్నప్పుడు కనీసం 100 మెదపని వాళ్ళు కనీసం ఆడకొచ్చి అన్నం తిన్నారా లేదని చూడని వాళ్ళు. ఈరోజు మాట్లాడుతూ ఉంటే ప్రెస్ ఉంది కదా, నోరు ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. కనీసం మీరు జోబిలోంచి ఒక రూపాయి తీసే రోజున సాయం చేసిన మనసు ఉందా మీకు? ఒక పూట ఎవడో కూడా అన్నం పెడితే వచ్చి ఫోటో తీసుకొని పోయారే తప్ప మనస్ఫూర్తిగా మీ జోబిలోంచి ఒక రూపాయి తీసి ఒక పూట ఎవడికైనా అన్నం పెట్టారా? మీరు కూడా మాట్లాడతారు నా మీద. సార్, మీ గురించి ఏమి అభివృద్ధి చేయబోతున్నాం ఏందనేది త్వరలో తెలుస్తుంది. నోరు ఒకటి తెలుసుకొని అనిల్ 1000 కోట్లు సంపాదించాడు, 2000 కోట్లు సంపాదించాడు, ఎన్ని కోట్లు బిల్లులు వస్తే 8000 కోట్లు సంపాదించి ఇంకిత జ్ఞానం లేని మీరు కూడా మాట్లాడితే ఇంక నేనేం చెప్పేది. సీఎం రిలీఫ్ ఫండుల్లో కమిషన్లు ఎక్కువనే కక్కుర్తి చిల్లర గాళ్ళు బ్యాచ్ మాట్లాడతారు. ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తే ఎవరికైనా 100000 రూపాయలు, దాంట్లో 25000 కమిషన్ తీసుకునే చిల్లర బ్యాచ్ కూడా ఈరోజు మాట్లాడే స్థాయికి దిగజారిపోయారు. సినిమా రిలీజ్ అయితే కటౌట్లు కట్టాలని డబ్బులు దండుకునే చిల్లర బ్యాచ్లు మాట్లాడుతున్నారు. కర్మ ఏడమ్మా, ఏం చేస్తాం? సరే, ఆ దుస్థితికి దిగిపోయిందనుకో ఆ పార్టీ, ఆ పార్టీకి ఉన్న పరిస్థితి అలాగైపోయింది. అయినప్పటికీ మేము చేయాల్సిన అభివృద్ధి ఖచ్చితంగా ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తాం. మళ్ళీ చెప్తా ఉన్నా, భగత్ సింగ్ కాలనీకి సంబంధించి గోడ కట్టియటమే కాదు, వాళ్ళందరికీ పట్టా ఇల్లు ఇచ్చిన తర్వాత, పట్టా ఇచ్చిన తర్వాతే ఆ ప్రాంతానికి ఎన్నికలకు వచ్చి ఓటు అడుగుతానని చెప్పి మన కార్పొరేషన్ ఎన్నికల్లో నేను చెప్పా. అదేవిధంగానే మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, నేను భగత్ సింగ్ కాలనీలో కానీ పట్టా దానికి కూడా ఏదోలు కోర్టుకు వెళ్ళినా వెళ్తారు. ఏమి వెళ్ళినా భగత్ సింగ్ కాలనీలో పట్టాలు ప్రతి ఒక్కరికి పట్టా ఇచ్చిన తర్వాతే ఆ కాలనీలో ఓటు అడుగుతా. ఇది కావాలంటే రికార్డు చేసుకోండి. మొన్న ఏదో చూపించారు కదా సర్వేపల్లి కాలువ మీద మంత్రి అనిల్, నేను ఒక్క ఇల్లు కూడా సర్వేపల్లి కాలువ మీద నుంచి జాఫర్ సాహెబ్ మస్తాన్ మౌలాజీబ్ సాహెబ్ సందు దాకా ఒక్క ఇల్లు కూడా తీలా. గోడ కట్టించి ఇంకా స్థలం ఇస్తూ ఉన్నా, ఇంకా 10 అడుగులు ఇంకో రోడ్డు కల్పిస్తున్నా, వాళ్ళకి సురక్షితమైన ఇది చేస్తున్నాను తప్ప ఎక్కడా కూడా తీలా. గతంలో మార్కింగ్ వేసి నంబర్లు వేసింది పార్టీ, ఏ పార్టీయో తెలుసు. ఇదే పవన్ మాన్యం దగ్గర 200 మంది పోలీసులను పహారా కాల్సి ఇల్లు కొట్టేస్తామని చెప్తే ఏడమూలాపేటలో ఆ రోజు వచ్చి కూర్చుంది నేను. ఈ పార్టీలో ఈ వ్యక్తులు ఎవరూ కాదు. ఈరోజు గోడ ఏదో సార్ ఏరు దాటిన తర్వాత ఏదో స్వామి చెప్పిన తెప్పదగలేసే మనుషులు వాళ్ళేమో కానీ నేను కాదని చెప్పి తెలియజేసుకుంటూ మేము అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. అలాగే నెల్లూరు కార్పొరేషన్లో కూడా
చెత్త వసూలు మీద అతి తక్కువ వసూలు చేసే విధంగా కూడా ప్రణాళిక రూపొందించుకున్నాం, దాని విధంగా పోతా ఉన్నాం. పేదవాడి మీద భారం పడకూడదని, పేదవాడికి ఉచితంగా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఒక శానిటేషన్ సబ్ని కూడా క్లీన్గా పోయే కార్యక్రమాలు చేస్తాం. తప్పకుండా అన్నీ కూడా తొందరలో నెల్లూరు నగరానికి సంబంధించి అన్ని రూపురేఖలు కూడా మార్చుతామని చెప్పి తెలియజేస్తాం.